ఒకసారి విజువల్స్ చూడండి, అగ్ని కీలలు చూడండి. తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా కూడా ఏం జరుగుతుందో షాకింగ్ లో ఉన్నారు. చంద్రపూర్ జిల్లాలో తగలబడుతున్న సుబాబుల్ డిపోకి సంబంధించిన దృశ్యాలు ఇవి. అగ్నికి ఆహుతవుతున్నాయి సుబాబుల్ కర్రలు. ఒకసారి ఆ డిపో పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, మంటలు వ్యాపిస్తే ప్రమాదం అంటున్నారు స్థానికులు. ఇక్కడే టెన్షన్ నెలకొని ఉంది. సాధారణంగా మనం ఇలాంటి అగ్ని కీలలు ఎప్పుడైనా అడవి తగలబడుతుంటే కాలిఫోర్నియాకు సంబంధించి మన వార్తల్లో ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ప్రమాద తీవ్రత మనం ఒక్కసారి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆకాశాన్ని అంటుతున్నట్టుగా అనిపిస్తున్న పొగ మంటలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అందరూ భయపడుతోంది ఏంటంటే ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, ఒకవేళ అది కనుక ఏమైనా జరిగితే ఇక ఆ ప్రమాదం మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరుగుతుందో అన్న భయం అయితే వాళ్ళలో కనిపిస్తోంది. మొత్తం కర్రలన్నీ కూడా తగలబడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తోంది. ఇది సుబాబుల్ కర్రలు ఇవన్నీ కూడా ఇవన్నీ పూర్తిగా తగలబడిపోతున్నాయి. మా ప్రతినిధి నరేష్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది? ఇప్పుడు పెట్రోల్ బంక్ వరకు వ్యాపించకుండా అగ్ని కీలలు ఎలా అదుపులోకి తీసుకొస్తున్నారు? ఈ మహారాష్ట్రకు సంబంధించిన చంద్రపూర్ జిల్లాలోని బల్లార్షా బామెన్ రూట్ లో ఉన్న సుబాబుల్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం ఇది. 3 గంటల సమయంలో జరిగినట్టుగా తెలుస్తుంది. పేపర్ మిల్ లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బిల్ట్ గ్రాఫిక్ పేపర్ లిమిటెడ్ కు సంబంధించిన పేపర్ మిల్ కు పెద్ద ఎత్తున ఈ కర్రలు తీసుకొస్తా ఉంటారు. ఈ సుబాబు సంబంధించిన సుబాబుల్ కర్రలను దాదాపుగా ఈ బల్లాపూర్ పేపర్ మిల్ లోని దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి సమీపంలో కల్మనా అనే గ్రామానికి సంబంధించిన ఏరియాలో డంపు చేశారు. దాదాపుగా 10 కోట్ల విలువ చేసే కలప మొత్తం అగ్నికి ఆహుతైనట్టుగానే తెలుస్తుంది. ఇది నీలగిరి కర్రలకు సంబంధించి, సుబాబుల్ కర్రలకు సంబంధించి ఇది 3 గంటల సమీపంలో జరిగినట్టుగానైతే సమాచారం అందుతుంది. అక్కడున్న కల్మనా సర్పంచ్, ఇది డిపోకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ ఇస్తున్న ఆధారాల ప్రకారం బల్లాపూర్, రాజీరా, చంద్రపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తీసుకొచ్చిన కల్పనకలు డంపు చేశారు. ఆ డంపు చేసిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సుబాబుల్ కు సంబంధించిన కలప మిల్లులో 200 మందికి పైగానే కూలీలు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరికైతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టుగానే తెలుస్తుంది, ఎవరికైతే ప్రాణాన్ని కలగలేదు. కానీ పెద్ద ఎత్తున అయితే ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 220 ఎకరాల్లో వ్యాపించిన ఈ సుబాబుల్ కు సంబంధించిన కలప డిపోలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపుగా 30 వేల టన్నుల వరకు నీలగిరి కలపంతా అగ్నికి ఆహుతైపోయింది. ఆ పక్కనే పెట్రోల్ బంకులు ఉన్నాయి. సమీపంలోనే అటవీ ప్రాంతం కూడా ఉంది. ఒకవేళ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఏరియాకు ఈ మంటలు వ్యాపిస్తే మాత్రం దానికి సంబంధించిన అగ్ని కీలల తీవ్రత ఎక్కువ అయితే మాత్రం అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానైతే సమాచారం. కానీ అంతకంతకు వ్యాపిస్తోంది నరేష్. ఒకసారి మనం దృశ్యాలు చూస్తుంటే పేపర్ మిల్లుకు ఏదైతే తరలి వెళ్లాలో ఆ కర్ర అంతా కూడా, కలపంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోతోంది. ఆ మంటలను అదుపు చేయడానికి ఎక్కడ ఫైర్ ఇంజిన్ లాంటివి ఏమి కనిపించట్లేదు. వెళ్ళారా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? ఏం జరుగుతోంది? మనకు అందుతున్న సమాచారం మేరకు అక్కడున్న సర్పంచ్ నుంచి, అక్కడ నుంచి వస్తున్న రెవెన్యూ తహసీల్దార్ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికైతే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. కానీ అంత ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే అవకాశం మాత్రం లేనట్టుగానే తెలుస్తుంది. ఇది మహేంద్ర పుల్జలి యాజమాన్యానికి సంబంధించిన హిందుస్థాన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం. దాంతో పాటుగా ఆ నేషనల్ హైవే ఏదైతే ఆ బల్లాపూర్ కు సంబంధించి సిరోంచా జాతీయ రహదారిని పూర్తిగా మూసివేశారు. అటు నుంచి ప్రయాణాలను మొత్తం అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలను కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 11 కేవీ విద్యుత్ వైర్ కు సంబంధించిన, సరఫరా కు సంబంధించిన వైర్ తెగిపడి ఆ కలప డిపోలో ఉన్న కర్రల మీద పడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగానైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాదాపు 20 ఎకరాల్లో వ్యాపించిన ఈ కలప మొత్తం ఇప్పటికే అగ్ని కిలలకు ఆహుతైపోయినట్టుగా తెలుస్తుంది. ఆ కలపను కాపాడే పరిస్థితి లేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అలర్ట్ చేశారు. దాంతో పాటుగా అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన జనాలు మాత్రం ఇప్పటికే ఆ కంచెలు తరలించిన ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఒకసారి మనం చూడొచ్చు, పేపర్ తయారీకి ఈ పల్ప్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కలప నుంచి వచ్చేది దీన్ని ఫ్యామిలీ జనరల్గా సైంటిఫికల్గా అయితే లూసియానా అని పిలుస్తూ ఉంటారు. బట్ మనం జనరల్గా వీటిని సబాబుల్ అని చెప్తూ ఉంటాం. ఆ ట్రీజ్, ఆ కలప మొత్తం అగ్ని కీలలకు ఎలా ఆహుతవుతుందో మనం చూస్తున్నాం. ఆ అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. అక్కడ
అక్కడి నుంచి వస్తున్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి పక్కనే ఉన్న అడవికి వ్యాపించినా లేకపోతే పెట్రోల్ బంక్ వరకు వ్యాపించినా ప్రమాదం మరింత భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.